नमस्ते वेलकम टू फेस टू फेस ने इन जगह टीआरएस प्लेनरी तरह टीआरएस पार्टी में मरीत जोश वनि युवनायक चला स्पष्ट चुप्त प्रस्तमन पटाचेर निजकवर्ग में उन्म पटाचेर निजकवर्गा संबंधी सीनियर टीआरएस नायक टीआरएस राष्ट्र नायक मिराज खा असले पटाचेर निजकवर्ग में राबे रोज उबोदी टीआरएस की संबंधी नूतन कार्यवर्गा एमएलए गूडम महिपाल रेड्डी प्रकटिशार कार्यवर्गम एला पनचेबो అనే దాని మీద మనతో మాట్లాడేందుకు మిరాజ్ ఖాన్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్తే అన్న సో ఎలా ఉన్నారు అన్న చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను పటాన్చెరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ వికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని మీరు ఎమ్మెల్యే గారు మీలాంటి పెద్దలంతా కలిసి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఎట్లా ఉంది కార్యవర్గం ఎలా ఎంచుకున్నారు ఏం చెప్తారు గతంలో కూడా టిఆర్ఎస్ యువత అనేది పటాన్చెరు నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది ఈసారి అందులో బలంగా ఉండి నాయకుడు బలంగా ఉంటే కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అందులో భాగంగానే మా నాయకుడు గట్టిగా ఉండి యువతను బాగా వెన్నుతట్టి ప్రోత్సహించే నాయకుడు ఉండడం వల్ల ఈ టీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని కానీ యువత విభాగాన్ని కానీ తీవ్ర పోటీ నెలకొంది అయినప్పటికీ కూడా అందరూ టీఆర్ఎస్తో కష్టపడే వాళ్ళు అందరూ బాగా పనిచేసే వాళ్ళు అందరినీ అకామిడేట్ చేసే రకంగా మండల కమిటీలు అట్లాగే డివిజన్ కమిటీలు పట్టణ కమిటీలు దాంతోపాటు నియోజకవర్గ కమిటీలను తీసుకొని అందరినీ కూడా అకామిడేట్ చేసి చాలా మంచి కార్యవర్గాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు టీఆర్ఎస్ యువత విద్యార్థితో పాటు ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి బోగస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఒక సోషల్ మీడియా కమిటీని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని యువతను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అన్న మీరు చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అందరినీ అకామిడేట్ చేసి ఒక నూతన కార్యవర్గాన్ని చాలా ఉత్సాహంగా రాబోయే రోజుల్లో పనిచేసే వాళ్ళని ఎన్నుకున్నామని కానీ ఒక ఆరోపణ అయితే బయట వినిపిస్తుంది ఈ కార్యవర్గంలో చాలామంది ఉపాధ్యక్షులు ఉన్నారు సెక్రటరీలు ఉన్నారు 5-6 మంది ఇట్లా మీరు ఎన్నుకున్నారు వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు ఆకతాయిల్ని కొంతమంది కుర్రోళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే బయట సర్క్యులేట్ అవుతుంది అందరినీ ఆకతాయిల్ని చిల్లరగా ఉండేవాళ్ళని తీసుకున్నారా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఒకటి ఏంటంటే ఎక్కువ మంది కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా ప్రధాన కార్యదర్శులుగా వివిధ హోదాల్లో అకామిడేట్ చేయడం అంటే తీవ్ర పోటీ ఉండడం వల్ల నియోజకవర్గం కూడా చాలా పెద్దది మా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో అయినటువంటి ప్రత్యేకత ఉంది ఈ నియోజకవర్గానికి 4 మండలాలు ఉన్నాయి 3 మున్సిపాలిటీలు ఉన్నాయి 3 కార్పొరేటర్ డివిజన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళనందరినీ అకామిడేట్ చేయాలంటే ప్రతి డివిజన్ నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి ఈ మున్సిపాలిటీ నుంచి తీసుకొని వివిధ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఉపాధ్యక్షుడు ఒక కార్యదర్శి ఆ రకంగా అందరినీ అకామిడేట్ చేయడం జరిగింది ఆకతాయిలు పనికిరాని వాళ్ళు అనేది కూడా చాలా తప్పది మా కార్యవర్గంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా దాదాపు అందులో 80% కూడా ఉద్యమ నేపథ్యం కలిగిన విద్యార్థులు ఉన్నారు ఉద్యమం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పైన పనిచేసుకుంటూ వస్తున్న వాళ్ళని కూడా కార్యవర్గాల్లో కూడా నియమించడం జరిగింది ఎవరిపైన కూడా ఎలాంటి కేసులు కానీ ఎలాంటి మచ్చలేని వాళ్ళు ఉన్నారు ఈ చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు ఆకతాయిలు ఈకతాయిలు అనేదంతా అది తప్పుడు మాటలు మంచి ఉద్యమకారులు కానీ విద్యార్థులు విద్యార్థి సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఈ కార్యవర్గంలో ఉన్నారు రానున్న రోజుల్లో మీరే చూస్తారు కదా ఆ కార్యవర్గం ఏ రకంగా పనిచేస్తుందో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కానీ ఇటు విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోసం కానీ ఇట్లా యువత సమస్యల పరిష్కారం కోసం ఆ కార్యవర్గాలు చేసే పనితీరు బట్టి వాళ్ళ ఆకతాయిలా నిజమైన నాయకులు మీకే తెలుస్తుంది సరే కార్యవర్గం ఏర్పడింది ఆ కార్యవర్గంలో మేము కొంతమందిని కలిసాం కొంతమందిని చూస్తున్నాం కొంచెం ఫైనాన్షియల్గా బాగా ఉన్న వ్యక్తులే అందులో ఉన్నారు మరి వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఒక మాట వినిపిస్తుంది వాళ్ళంతా ఊరికే పదవులు తీసుకున్నారు ఎవరికాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఎవరి ఏరియాలో వాళ్ళు టీఆర్ఎస్వీని బలోపేతం చేయడానికి మీరేమైనా ప్రణాళిక ఇస్తూ ఉన్నారా రాష్ట్ర నాయకులుగా ఎటువంటి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు తప్పకుండా కార్యవర్గంలో తీసుకున్న వాళ్ళకు వారి ఏరియాకి వాళ్ళు పరిమితం చేసే పరిస్థితి లేదు ఈరోజు నియోజకవర్గం స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా పని తీసుకునే కార్యక్రమం అనేది ప్రణాళిక అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా అందులో యువత విద్యార్థి నాయకులైతే కీలక పాత్ర పోషిస్తారు అక్కడ వాళ్ళకు ఆ స్థాయిలో వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది ఇప్పుడు గతంలో మనం చూసినాం కొంగర్ కళ్యాణ్ సభ పెట్టినప్పుడు ఆ రోజు పటాన్చెరు నియోజకవర్గం నుంచి దాదాపు 40-45,000 మందిని తరలిస్తే అందులో పెద్ద ఎత్తున యువతను విద్యార్థులను తరలించే బాధ్యత టీఆర్ఎస్ వి కార్యవర్గం తీసుకొని తరలించడం కూడా విజయవంతమైంది అది ఎన్నో సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలలో వేదికలపైనే చెప్పడం జరిగింది యువత విద్యార్థి పాత్ర చాలా కీలకంగా పోషించారని చెప్పి ఈరోజు కార్యవర్గం వేసుకున్నాం కూడా మనం చూస్తా ఉన్నాం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ప్లీనరీ జరిగింది రేపు 11వ తారీఖు రోజు వరంగల్లో పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించబోతున్నారు ఆ సభలో విజయవంతం కోసం ఎవరి స్థాయిలో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తాం వాళ్ళ బాధ్యతలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు కానీ ఇక్కడ ఒక మాట వినపడుతుంది దానికి మీ నుంచి స్పష్టమైన సమాధానం కావాలి
పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్వి అనేది కేవలం పేరు మాత్రమే. ఎమ్మెల్యే కొడుకులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో, గూడెం విష్ణువర్ధన్ రెడ్డి కానీ, వీళ్లే మొత్తం నడిపిస్తారు, వాళ్ళ చేతుల్లోనే టీఆర్ఎస్వి ఉంటుంది అని చెప్పి ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది. ఏం చెప్తారు? అది పూర్తిగా అవాస్తవం అన్న. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు పూర్తిగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు బాధ్యత తప్పించారు. ఈరోజు ఎమ్మెల్యే గారు కార్యవర్గ నియామకంలో కానీ, కార్యవర్గంలో ఏర్పాట్లు కానీ, కార్యక్రమాల్లో కానీ నాకు, నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీరు చేయండి, మీతో అవుతుంది, మీరే చేయాలని చెప్పేసి అప్పచెప్తారు. అట్లా అలా ఉద్దేశం ఉంటే వాళ్ళ ఇద్దరు కొడుకులకి అప్పచెప్తారు కదా. కార్యవర్గం బాధ్యతలు మా పైన పెట్టడం కానీ, ఏదైనా కార్యక్రమాల బాధ్యతలు ఉన్నా కానీ, ఎలక్షన్లలో బైక్ ర్యాలీ కానీ, లేకపోతే ఇంకే కార్యక్రమాలు ఉన్నా, యువత మీటింగ్లు కానీ, అన్ని బాధ్యతలు మాకు ఎందుకు అప్పచెప్తారు? వాళ్ళ కొడుకులకి చెప్తారు. వాళ్ళు వాస్తవంగా కూడా వాళ్ళు ఎక్కడ కూడా మమ్మల్ని డామినేట్ చేసే పరిస్థితి లేదు, మమ్మల్ని లేకపోతే మీరు ఇది చేయండి అది చేయనే పరిస్థితి లేదు. వాళ్ళు మేమేం చెప్తే అది చేసి మమ్మల్ని సహకరించే పరిస్థితుల్లో ఉన్నారు. వాస్తవం కూడా ఎక్కడ కూడా వాళ్ళు స్క్రీన్ పైన లేదు. అట్లా ఉంటే ఈరోజు కార్యవర్గాలలో కూడా రాష్ట్ర కార్యవర్గంలోనో, జిల్లా కార్యవర్గంలోనో వాళ్ళే పదవులు తీసుకునేవాళ్ళు కదా. వాళ్ళు ఎక్కడ కూడా పదవులు తీసుకుని ఎమ్మెల్యే గారు చెప్పే మాట ఒకటి, ఇంటికి ఒకటే లీడర్ ఉండాలి అని చెప్తారు. వాళ్ళని కూడా రాజకీయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయకుండా, సరే ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, వాళ్ళు చేయాల్సిన పనులు ఉంటారు, క్యాడర్ ఉంటారు, క్యాడర్ అందరికి కూడా ఎమ్మెల్యే గారు అవైలబుల్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీటింగ్లు అని చెప్పేసి, అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి, లేకుండా ఇంకా ఇతర కార్యక్రమాలలో మరి కొంతమంది కింది స్థాయి క్యాడరు ఎమ్మెల్యే గారు దాకా వెళ్ళడానికంటే కొంచెం వెనక ముందు ఉంటారు కాబట్టి, వాళ్ళ స్థాయి వరకు వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థాయిలో వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఎక్కడ కూడా పార్టీకి కానీ ఇటు ఎమ్మెల్యే గారు కానీ చెడ్డ పేరు రాకుండా వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు పూర్తి బాధ్యతలు నిర్వహించి 24 గంటలు అవైలబుల్ ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవాలని కూడా వాళ్ళు ముందుంటారో ఆ విషయంలో ఇవన్నీ కూడా తప్పుడారు. వారి చేతిలో కార్యవర్గం ఉంది, కనీసం వాళ్ళు మేము కార్యవర్గం వేస్తేప్పుడు ఒక పేరు కూడా ఇవ్వలేదు. మాకు సంబంధించిన వ్యక్తిని ఒకరిని కార్యవర్గంలో పెట్టండి అని అనుకుంటే ఒక పేరు కూడా వాళ్ళు అడ్వైజ్ చేయలేదు. అన్న మీకు తెలుసు ఎవరు మంచిగా పనిచేస్తారో వాళ్ళకి పెట్టుకోండి అన్న అని చెప్పి మేము అడిగినా కూడా ఆ రకంగా చెప్పారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఒక పేరు కూడా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి పూర్తి వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. అలాంటి పరిస్థితి కూడా పడంచలో లేదు. అంటే మిరాజ్ గారు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక యూత్ కాంగ్రెస్ కూడా చాలా యాక్టివ్ అయింది. సరే పార్టీ విషయం వదిలేద్దాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తుంది. యూత్ కాంగ్రెస్ కూడా పటాన్చెరు నియోజకవర్గంలో గతంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు, టీఆర్ఎస్ వ్యతిరేక విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఉంది యూత్ కాంగ్రెస్ ఏమైనా కనపడుతుందా? వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ నాయకులు కనిపిస్తున్నారా పటాన్చెరులో? మీరే చెప్పాలి ఎక్కడ ఉన్నారు యూత్ కాంగ్రెస్లో. మా నాకైతే ఎక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసే యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూఆర్ నాయకుల పని ఏముంటుందంటే, ఇటు ప్రజా సమస్యలపైన, యువజన సంఘాల సమస్య, యువత సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన వాళ్ళు పోరాడాలి. పటాన్చెరు నియోజకవర్గం వాళ్ళు ఎక్కడ పోరాడుతారు, ఏం చేస్తారు నాకైతే ఎక్కడ కనపడలేదు. మా దగ్గర కాంగ్రెస్ వీక్ ఉందంటే యూత్ కాంగ్రెస్ అంతకన్నా వీక్ ఉంది. అసలు మా దగ్గర అయితే ఎక్కడ కనిపించలేదు నాకు. యూత్ కాంగ్రెస్ నాయకులు కనబడలేరు, యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ కూడా నాకు ఎక్కడ కనబడలేదు. మీరు యూత్ కాంగ్రెస్ నుంచి ఎవరు లేరు అని మీరు చెప్తూ ఉన్నారు. మన దళిత దీక్షలు అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా దీక్షలు పెట్టారు, ఒక రోజు మొత్తం నిరాహార దీక్షలో కూర్చున్నారు. వాళ్ళంతా నాయకులు కాదా, ఏం చెప్తారు? వాళ్ళందరూ నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ పార్టీ కాబట్టి, స్వాతంత్ర ఉద్యమం మాపడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, వాళ్ళకు ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళకున్న క్యాడర్ ఉంది, అదే క్యాడర్ కంటిన్యూ అవుతుంది తప్ప వాళ్ళకు కొత్తగా యూత్ కాంగ్రెస్ కానీ, యూత్ కాంగ్రెస్ వచ్చి ఏదో కార్యక్రమాలు చేసే స్థాయిలో పటాన్చెరు లేదు. ఆడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్న అదే నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యక్రమం తీసుకున్న అదే నాయకులు. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, ఇంకా ఇతర అనుబంధ సంఘం కార్యక్రమం అదే నాయకులు తప్ప వేరే నాయకులు అక్కడ ఎవరు కూడా కనబడరు. బీజేవైఎంకి సంబంధించి ఆ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆశిష్ గౌడ్ ఉన్నారు. ఆయన పదే పదే ఒకటే చెప్తున్నారు, ఈ టీఆర్ఎస్వీలో ఎవడుంటాడు మొత్తం బీజేవైఎంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి అని చెప్పి బీజేవైఎం నుంచి ఆశిష్ గౌడ్ చెప్తున్నారు. మొన్న జరిగిన కార్పొరేటర్ ఎలక్షన్లో స్పష్టంగా తెలిసిపోయింది బీజేవైఎంలో ఎవరు ఉంటారో, టీఆర్ఎస్వీలో ఎవరు ఉంటారో వారికి కూడా తెలిసిపోయింది, ప్రజలకు కూడా తెలిసిపోయింది. కాబట్టి దానిపైన పెద్ద చర్చ అవసరం లేదు. టీఆర్ఎస్వీలో ఎవరు ఉంటారు, బీజేవైఎంలో ఎవరు ఉంటారు, బీజేపీలో ఎవరు ఉంటారు, టీఆర్ఎస్లో ఎవరు ఉంటారు అనేది పటాన్చెరు ప్రజలు మొన్న కార్పొరేషన్లో జరిగినటువంటి ఎన్నికలు చెప్పాలనుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలే తీర్పిచ్చారు. దాని గురించి మనము ఆయన చెప్పడం, నేను చెప్పడం కాదు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ప్రజలకే తెలుస్తుంది కదా. కానీ ఏ మాట కామంటే మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము దగ్గరుండి చూసాం, పటాన్చెరు డివిజన్ని కైవసం చేసుకోవడం కోసం టీఆర్ఎస్వి నాయకులు చాలా పాటుపడ్డారు, మీ కృషి అనలేదని చెప్పాలి. ఏంటి పర్సనల్గా ఆ వ్యక్తి మీద కోపమా, ఆశిష్ గౌడ్ని ఓడించాలా, లేకపోతే పార్టీ వ్యక్తిని గెలిపించడం కోసం అంత కార్యక్రమాలు చేశారా?
పార్టీ ఇచ్చిన ఏ పిలుపైనా సరే ఏ కార్యక్రమం సరే విజయవంతం చేయాలి. అక్కడ క్యాండిడేట్ ఎవరు అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. మేము పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్, మేము పనిచేస్తున్నటువంటి పార్టీని గెలిపించుకోవడమే మా ప్రయత్నం. అక్కడ క్యాండిడేట్ అవుతారు ఎవరైనా సరే, అది ఎవరు క్యాండిడేట్ అయినా సరే మేము ఆ స్థాయిలోనే పనిచేసే వాళ్ళం. ఆ స్థాయిలో గెలిపించుకోవడం మా టార్గెట్ ఒకటే. మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన టార్గెట్ని అనుకూలంగా పనిచేయాలి, మా పార్టీ పెట్టిన క్యాండిడేట్ని గెలిపించుకోవాలి. దానికి మించి వ్యక్తిగతంగా మేము ఎవరిపైన కోపమో లేకపోతే వ్యక్తిగతంగా ఎవరిపైన ప్రేమ కాదు, పార్టీ ఇచ్చినటువంటి టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలి, పార్టీ పెట్టిన క్యాండిడేట్ని గెలిపించుకోవడమే మా కాన్సెప్ట్. ఇంకా దానికి మించి వేరే ప్రత్యేక ఎజెండా ఏమి ఉండదు అలా. సరే, మీరు బాగా చెప్పారు. ఒక పార్టీ పిలిపిస్తే టీఆర్ఎస్వి నాయకులంతా ముందుండి ర్యాలీలే కానివ్వండి, సభలే కానివ్వండి, చాలా విజయవంతం చేసి ఆ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారు. కానీ గెలిచిన అభ్యర్థులు గెలిచిన తర్వాత టీఆర్ఎస్వి నాయకుల్ని ఆటలో అట్టిపండ్లా చూస్తూ ఉన్నారు. ఏదైనా కార్యక్రమం ఉంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదు. అసలు టీఆర్ఎస్వి నిల్ అయిపోద్ది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఒక మాట వినిపిస్తుంది. అండ్ నాయకులకి మీకు మధ్య గ్యాప్ ఎందుకు? టీఆర్ఎస్వీని నిజంగానే నాయకులు విస్మరిస్తున్నారు? అట్లాంటిది ఏం లేదన్న. ఈరోజు గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ, గెలిచినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసులు, ప్రపంచం నియోజకవర్గం ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యత టీఆర్ఎస్వి యువత విభాగం నాయకులకు ఇస్తారు. ఏ పని ఉందని చెప్పి ఫోన్ చేసిన అవైలబుల్ ఉంటారు, పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు మా ఎన్నికల్లో ఎలాంటి ఆశించకుండా పనిచేసింది కేవలం టీఆర్ఎస్ వి కార్యకర్తలు, యువత విభాగం కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉన్న అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకు అందుబాటులో ఉన్నారు మాకు నాయకులు, పనిచేస్తున్నారు. కాబట్టి అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ అన్నట్టు సరే, కొన్ని కొన్ని కార్యక్రమాలకు సమాచార లోపం జరుగుతుండొచ్చు, ఆ విషయాన్ని నేను కాదన్నాను. కాకపోతే మా ఎమ్మెల్యే గారు మాత్రం యువత విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ఏ సమావేశం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా ముందు మీరే చేయాలి, మీరే సైనికుల్లా పనిచేయాలి, మీదే బాధ్యత అని చెప్పేసి మాపైన బాధ్యతలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. అట్లాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏం లేదు. యువతను విద్యార్థులను ఎక్కడ కూడా విస్మరించడం లేదు. అయితే గత 5-6 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను దగ్గరగా, మీరు ఒకటే చెప్తూ ఉన్నారు 5-6 సంవత్సరాలుగా, మా ఎమ్మెల్యే నెంబర్ వన్, మా ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుంటుంది, పటాన్చెరు నియోజకవర్గానికి ఒక అదృశ్యం అనుకోవచ్చు గూడెం మైపాల్రెడ్డి ఎమ్మెల్యే అవటం అని. ఎగ్జాక్ట్. కానీ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే పటాన్చెరు నియోజకవర్గాన్ని దోచుకు తింటూ ఉన్నారు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ అని చెప్తున్నారు. మీ ఎమ్మెల్యే రౌడీయా? ప్రతిపక్షాలు చెప్పేదానికి ప్రజలే సమాధానం చెప్తున్నారు. ఎమ్మెల్యే ఒకవేళ రౌడీ అయిన ఉంటే, దోచుకు తినేటోడు అయిన ఉంటే, మొదటిసారి 18,000 ఓట్లతో నేను గెలిచిన ఎమ్మెల్యే 2వ తారీఖు వచ్చేసరికి 36,000 ఓట్లతో నేను గెలిచేవాడు కాదు. దాని తర్వాత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గారు ఏ క్యాండిడేట్ని పెట్టినా కూడా అక్కడ కార్పొరేటర్లలో కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యే నిర్ణయించిన క్యాండిడేట్లు గెలుస్తున్నారు అంటే ఎమ్మెల్యే పైన ఉన్న విశ్వాసంతోనే కదా ప్రజలు గెలిపిస్తున్నారు. అలాంటి పరిస్థితులు పడంచు నియోజకవర్గంలో ఉన్నుంటే మరి ఎమ్మెల్యే పెట్టిన క్యాండిడేట్లు ఓడిపోవాలి, ఇటు ఎమ్మెల్యే గారు కూడా కనీసము సరే గెలుపు విషయం పక్కన పెడితే ఓట్లైనా మెజారిటీ అయినా తగ్గాలి కదా. ఈరోజు 38,000 మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మేము ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం, అది కూడా 70 అయ్యి రేపు పొద్దున 78,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఈరోజే మేము ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గర, ఎమ్మెల్యే మనుషుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయి, ఓట్లకి ఎంతైనా ఇచ్చి కొనుక్కొని గెలుస్తున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళ ప్రజలు అంత అమాయకులు ఏం గారన్న. డబ్బులు తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కోటేయాలని ఏం లేదు. డబ్బులు ఎవరి దగ్గర తీసుకుని ఎవరిని కోటేయాలని మనకి ఓటేస్తారు. ప్రజలు కూడా అన్ని చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది, ఈరోజు టీవీలలో చూస్తూ ఉన్నాం, ఈరోజు న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయి. కాకపోతే ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు కదా. ప్రజలేం అమాయకులు గారు, ప్రజలేం తెలియని వాళ్ళు కాదు. ముందు ఇంతకుముందు అంటే పైసలు పెడితే ఏదో డబ్బులు పెడితే ఓట్లు కొనుక్కునే పరిస్థితి ఇంతకుముందు ఉండేదేమో, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు చాలా తెలివివంతంగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ టీవీలలో కూడా అన్ని గమనిస్తారు. ఎంతమంది డబ్బులు ఇచ్చినా ఎవరికి ఓటేయాలో వారికి ఓటేస్తారు. టీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మెరాజ్ ఖాన్ ఇక్కడ స్థానికంగా. కానీ మెరాజ్ ఖాన్ లాంటి పనిచేసే వాళ్ళకి పెద్దగా పదవులు తక్కువ టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి ఒక మాట బయట వినిపిస్తుంది. మీరు రాష్ట్ర నాయకులుగా చెప్పుకుంటూ ఉన్నారు, అన్ని కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ఏంటి పదవులు ఏం వచ్చే పరిస్థితి లేదా మెరాజ్ ఖాన్కి, ఏం ప్రయత్నం చేయట్లేదు? అంటే రాజకీయాలలో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఓపిక పడాల్సి ఉంటుంది. రాజకీయాలు ఏదో షార్ట్ టైంలో ఎదిగిపోవాలని రాజకీయాల్లోకి వస్తే అది ఇంపాసిబుల్. రాజకీయాలలో ఓపిక, దాంతోపాటు అదృష్టం కలిసి రావాలి. సరే కష్టపడుతున్నాం, ఏదో ఒక గుర్తింపు అనేది వస్తుందని మాకు ఆ నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యే గారి మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే యువతను ముఖ్యంగా ఒక మంచి నాయకులను ప్రోత్సహించే తత్వం కలిగినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. కాబట్టి మాకు కూడా ఏదో రకంగా ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది, కానీ కొంచెం లేట్ అవుతుండొచ్చు, కానీ అవకాశం మాత్రం తప్పకుండా వస్తుంది. తొందరపడితే రాజకీయాలలో కరెక్ట్ కాదు. కాబట్టి సేవ చేస్తున్నాము, మా సేవకు పార్టీ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అటు మంత్రి గారు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆ గుర్తింపు మాకు లభిస్తుంది. కాకపోతే అకామిడేట్ చేయలేకపోతున్నారేమో పరిస్థితుల దృష్ట్యా. కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కొంచెం ప్రాంతీయ
ఈక్వేషన్స్ ఉన్నాయి, అందులో రకరకాల ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి. అందులో నేను రిజర్వేషన్ అంటే నేను ఓసీ అంటే జనరల్ కేటగిరీకి వస్తాను, బీసీఏ కాదు నేను. కాబట్టి అకామిడేట్ ఆ రకంగా కూడా రిజర్వేషన్స్ ఈక్వేషన్స్ కూడా సెట్ అవ్వట్లేదు. సరే, ఏదో రకంగా అకామిడేట్ చేయాలని ఆలోచన పార్టీ అధిష్టానానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఉంది. సమయం వచ్చినప్పుడు ఏదో ఒక పది వస్తుండొచ్చు. ఈ పటాన్చెరు కానివ్వండి, ఇస్నాపూర్, మీ ముత్తంగి ప్రాంతాలకు సంబంధించిన మీ పార్టీ నాయకులే, టీఆర్ఎస్ నాయకులు మెరాజ్ ఖాన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అని చెప్పి మీ ఎమ్మెల్యే దగ్గర 4-5 సార్లు చెప్పినట్టు మేము విని ఉన్నాం. సొంత పార్టీలోనే మెరాజ్ ఖాన్ పనితీరు నచ్చిన ఈ నాయకులు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారని వినిపిస్తూ ఉంది. నిజమేనా? అది రాజకీయాలలో సహజం కదా అన్న. రాజకీయాలు అంటేనే అది కదా, నాయకులు అంటే నేను ఒకరిని మించి ఒకరు పోవాలి, ఒకరి మించి ఒకరు ప్రజల పేరు సంపాదించాలి, పార్టీల పేరు సంపాదించాలి అని పోటీ తత్వమే రాజకీయం. రాజకీయంలో భాగంగా అప్పుడు మనం సొసైటీలో పనిచేస్తున్నప్పుడు 100కు 100% మంది మనల్ని నచ్చాలి, మన పనితీరు నచ్చాలి, మనం నచ్చాలని గ్యారంటీ లేదు. మనకు 40% మంది నచ్చితే 60% మంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది సహజంగానే మీరు అన్నమాట కూడా వాస్తవం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఉన్నాయి లేని లేని ఉన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే మా ఎమ్మెల్యే గారికి ఎవరు ఏంది, ఎవరి స్థాయి ఏంది, ఎవరు ఎంత పని చేయగలుగుతారు, ఎవరికి ఎంత బాధ్యత చెప్తే ఆ బాధ్యతను ఎవరు నిర్వహించగలుగుతారు అనే విషయాలు అనుకుంటే అంత ఆయనకు గ్రౌండ్ లెవెల్లో అంత అవగాహన ఉంది. ఎవరో చెప్తే కానీ, ఎవరో పోయి నేర్పిస్తే కానీ తెలుసుకునే పరిస్థితి ఆయన లేదు. ఆయనకు ఫీల్డ్లో మొత్తం పూర్తి స్థాయి, ఫీల్డ్లో ఎవరు ఎంత పనిచేస్తారు, ఎవరి స్థాయి ఏంది, ఎవరు ఎట్లా పనిచేస్తారని చెప్పేసి అవగాహన ఉన్న నాయకుడు మా ఎమ్మెల్యే గారు. కాబట్టి అలాంటి ఏ రాజకీయ పార్టీలోనైనా సరే అలాంటి పరిస్థితులు ఉంటారు. కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. ఇక్కడ నేను ముందుకెళ్ళిపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ వెనుకబడిపోతారని ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఆ రకంగా పోయి చెప్తా ఉంటుండొచ్చు, కానీ అలాంటి నమ్మే పరిస్థితులు అయితే మా ఎమ్మెల్యే గారు లేరు. అంటే అట్లా చెప్పిన వాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది బహుశా, వాళ్ళని కూడా కలుపుకునే కార్యక్రమాల్లో ముందుకెళ్తూ ఉన్నారా మెరాజ్ ఖాన్? చెప్తున్నా కదన్నా, చెప్పేటోళ్ళు ఎవరో ఒకటే తెలుసు, ఎందుకు చెప్తారని కూడా తెలుసు. కలుపుకొని పోయినా చెప్తారు, కలుపుకోకపోయినా చెప్పినారు. మేము నా మనస్తత్వం అయితే అందరికీ తెలిసిందే. నేను ఐఎమ్ ఏ ఓపెన్ బుక్, సో అందరికీ నేనంటే ఏందో తెలిసిన వాళ్ళే. అయినా కూడా ఎంతో అంత చెప్తున్నాను కదా, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నేను ముందుకెళ్ళిపోతే రేపు పొద్దున వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కడ నేను తన్నుకుపోతానని చెప్పేసి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా సహజమే రాజకీయాల్లో, అవన్నీ కూడా కలుపుకొని పోతేనే రాజకీయ నాయకుడిగా తయారవుతాం. హుజూరాబాద్ ఎలక్షన్ జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది? మీ టీఆర్ఎస్వి నుంచి గెల్లు శ్రీనివాస్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, ఏంటి ఏమన్నా డిపాజిట్లు వస్తాయా టీఆర్ఎస్? తప్పకుండా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా అయినటువంటి టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తప్పకుండా అక్కడ 100కు 200% గెలవబోతున్నారు. మళ్ళీ రిజల్ట్ తర్వాత కూడా మీరు రండి, మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుందాం. 100కు 200% గెలవబోతున్నారు అక్కడ ప్రజలు. నేను కూడా ఎన్నికల ప్రచారంలో అక్కడ వెళ్ళాను, అక్కడ గల్లీలు, అక్కడ మండలాలన్నీ కూడా తిరిగాను, చూశాను పరిస్థితులు. అంటే ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక మామూలుగా వెళ్ళి ప్రజలతో కూడా వాళ్ళ మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాను. అక్కడ సరే, అక్కడ 6 సార్లు ఈటల రాజేంద్ర గారు గెలిచారు అంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క పేరు మీదనే గెలిచారు తప్ప ఆయన వ్యక్తిగతంగా కాదు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో అక్కడ బాగా ప్రేమ ఉంది. టీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ కేసీఆర్ గారు అంటే నమ్మకం ఉంది అక్కడ ప్రజలకు. కాబట్టి 6 సార్లు అక్కడ చూసాం మేము గల్లీలలో జరుగుతుంటే. కనీసం అక్కడ రోడ్లు కూడా లేవు, ఇంత డెవలప్మెంట్ లేదు హుజూరాబాద్లో. అయినా కూడా అక్కడ అభ్యర్థిని 6 సార్లు గెలిపించారు అంటే అది టీఆర్ఎస్ పైన నమ్మకంతో గెలిపించారు. కాబట్టి ప్రజలు ఈరోజు కేసీఆర్ గారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ని అభ్యర్థిగా పెట్టారు కాబట్టి తప్పకుండా గెల్లు శ్రీనివాస్ యాదవ్ని అక్కడ ప్రజలు ఆశీర్వదిస్తారనే ధీమం మాకుంది. 200% మేమే గెలవబోతున్నాం. దగ్గర దగ్గర టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 ఏళ్ళు గడిచిపోతుంది. సరే, మీరు టీఆర్ఎస్ నాయకుడిగా ఒప్పుకోకపోయినప్పటికీ కొన్ని విషయాలు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. బయట ప్రచారం నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో హోరెత్తిస్తూ ఉన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇప్పుడు దళిత బంధు 10 లక్షలు ఏవైతే ఉన్నాయో, గతంలో వరద సాయం కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పిన కేసీఆర్ మళ్ళీ ఇవ్వలేదు. ఇప్పుడు దళిత బంధు కూడా ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఇవ్వరు, అసలు వీళ్ళు చేసే వీళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధాలు అని చెప్పి ప్రచారం నడుస్తుంది. ఒకటన్నా, దళిత బంధు పథకం అనేది కేసీఆర్ ఒక ఈరోజు చెప్పిన మాట కాదు, హుజూరాబాద్ ఎలక్షన్ సందర్భంగా చెప్పిన మాట కాదు. మీరు చూశారు గతంలో మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక పథకం తీసుకురావాలి, అది నా ఆలోచన ఉంది, అది నా ఆ పథకం తీసుకొస్తా అని చెప్పి అప్పుడే అసెంబ్లీలో ప్రకటించాడు. ఈరోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రకటించడానికి ప్రజలు ప్రతిపక్షాలు ప్రజలను పక్కదావు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దళిత బంధు కూడా అక్కడ ప్రజలకు డబ్బులు ఇస్తుంటే ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ దాన్ని వెనకాడు గేయలేదు, గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనకలేదు. ఈరోజు ప్రతిపక్షాలు బీజేపీకి స్వయాన ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి ఆ రోజు హైదరాబాద్లో పైసలు వరద బాధితులకు ఇస్తుంటే ఎలక్షన్ కమిషన్కి మీరు లెటర్లు రాసి ప్రజలకు డబ్బులు రాకుండా చేశారు. ఈరోజు కూడా అదేవిధంగా
ఎలక్షన్ కమిషన్కి బీజేపీ వాళ్ళు లెటర్ రాసిన లెటర్లు కూడా మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో అవైలబుల్ అవుతున్నాయి. ఆ లెటర్ పెట్టి దళిత బంధు పథకాన్ని ఆపించే ప్రయత్నం జరిగింది. నిన్న జరిగిన మొన్న జరిగినటువంటి పీలేని సమావేశంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఎంతమంది అడ్డం వచ్చినా 4వ తారీఖు తర్వాత దళిత బంధు అనేది అమలవుతుంది. కేవలం హుజూరాబాద్లోనే కాదు, రాష్ట్రం అంతా కూడా దళిత బంధు పథకం అనేది తప్పకుండా అమలవుతుందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అది తప్పకుండా అమలవుతుంది. చివరిగా ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం కావాలి. మీరు ఎన్నికలు వచ్చినప్పుడు ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు, చాలా జన సమీకరణ యువ సమీకరణ ఎక్కువ ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు. లాస్ట్ టైం కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ఆ సమయంలో చాలామంది యువకులను తీసుకొచ్చి బైక్ ర్యాలీలు పెట్టారు, పాపం వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తానని, చాలామందికి డబ్బులు అందలేదు అని చెప్పి ఒకళ్ళిద్దరు నాతో చెప్పారు. అంటే నిజంగానే డబ్బులు ఇచ్చి తీసుకొస్తారా, పోనీ ఇస్తామన్నా ఎందుకు ఇవ్వలేకపోయారు మీలాంటి వాళ్ళు అనేది నా ప్రశ్న. మీకు చెప్పిన ఒకళ్ళిద్దరు మాత్రం టీఆర్ఎస్ వాళ్ళు కాదు, వాళ్ళు పక్క కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో కావచ్చు. మా టీఆర్ఎస్లో డబ్బులు ఇచ్చే నా స్పెషల్గా మా దగ్గర డబ్బులు ఇచ్చే సంస్కృతి లేదు. యువత అందరూ కూడా మా వైపు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే మేము 24 గంటలు యువతకు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎన్నికల సందర్భంలోనే కాదు, ఇప్పుడు 24x7 అనేది ఈ ప్రజలు యువతకు ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా ఏం నష్టం వచ్చినా ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళకి ఎంబడి ఉంటాం కాబట్టి ఎలక్షన్ వచ్చినప్పుడు కాదు, మామూలు సందర్భంలో కూడా యువత మాకు ఎంత ఏ స్థాయిలో పిలిచినా కూడా ఆ స్థాయిలో ఉంటారు. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా 24x7 ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఏ ఎమ్మెల్యే కూడా తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి నేను మొన్న హుజూరాబాద్ వెళ్ళినప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ అయితే ప్రజలు చెప్పారు, అక్కడ ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఈటల రాజేందర్ కానీ ప్రజలు కలవాలనుకుంటే ఒక 10,000 పెట్టుకొని ఒక కారు మాట్లాడుకొని హైదరాబాద్కు వెళ్ళి కలుస్తాడు కలవాడు కూడా గ్యారంటీ లేదు. వెళ్ళినాక కూడా ఒక్కోసారి 2-3 సార్లు పోతే కానీ కలవనేటువంటి పరిస్థితి ఉంటుండే. ఈరోజు మా ఎమ్మెల్యే గారు గంటసేపు వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏదో దగ్గర మాకు అవైలబుల్ ఉంటాడు. అంటే యువతకు ఆ రకంగా అవైలబుల్ ఉంటున్నటువంటి నాయకుడు ఉన్నాడు పటాంచల్ కాబట్టి యువత అంతా టీఆర్ఎస్ వైపు ఉంది. ఎక్కడ కూడా మేము ఏ ర్యాలీకి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు, సొంతంగా పెట్రోల్ వేసుకొని యువత వచ్చింది మా దగ్గర. మేము పెట్రోల్ కూడా డబ్బులు మేము సరే మేము పోపిద్దామని కానీ పెట్రోల్ కూడా పోపించకుండా యువత వచ్చారు, మా ఎంబడి నిలబడ్డారు, ఈరోజు కూడా ఉన్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమం చేసినా యువత పెద్ద ఎత్తున మా ఎంబడి ఉంటారని గ్యారంటీ మాకున్నది. ఎందుకంటే మేము వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం. మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 24x7 ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రజలకు యువతకు ముఖ్యంగా అందుబాటులో ఉండి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కాబట్టి తప్పకుండా యువత మా వెంట ఉంది కాబట్టి అంత పెద్ద ఎత్తున మా కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. అండ్ ఫైనల్గా గట్టిగా 2 సంవత్సరాలు ఉంది మళ్ళీ ఎన్నికలకి, కొత్త టీఆర్ఎస్వి కార్యవర్గంని పటాన్చేరులో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డిని మళ్ళీ 3వ సారి గెలిపించి ఆయన మంత్రి చేసేందుకు వీళ్ళంతా పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేయబోతున్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అదే కోరిక ఆయన మంత్రి అవ్వాలని మీకు తప్పకుండా మా నాయకుడు ఉన్నత స్థాయికి పోవాలని చెప్పేసి కోరిక ఎవరికైనా ఉంటుంది. కార్యకర్తలుగా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి ఒక సెకండ్ క్యాడర్ నాయకుడుగా మా నాయకుడు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఏ కార్యకర్తకైనా ఆశ ఉంటుంది కాబట్టి 3వ సారి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్వి కాదు ప్రజలు ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు పనిచేసిన పని ప్రజలు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా 3వ సారి ఎమ్మెల్యే గారు గెలవబోతున్నారు. ఆ గెలుపులో మా యొక్క ఛాయశక్తుల ఉడతాభక్తిగా మేము ఎంతైతే చేయాలనో అంత చేస్తాము. తప్పకుండా శ్రీరాముడుకు ఒక వారణ సేనలాగా ఈ టీఆర్ఎస్వి ఎన్నికల్లో పనిచేయబోతుంది. మంత్రి కూడా ఎమ్మెల్యే గారు తప్పకుండా అవుతారు. 3వ సారి గెలిచినాక కేసీఆర్ గారి ఆశీర్వాదం నిండుగా ఉన్నాయి ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఆయన అటువంటి చేసే కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గంలో ఆయన చేసినంత అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. ఏ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి ఈరోజు పటాన్చి నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి గారు చేశారు. అది అక్కడ మంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానీ కూడా తెలుసుంది. ఈరోజు ప్రభుత్వ నిధులే కాకుండా తన సొంత నిధులు తెలుసు మీకు ఎమ్మెల్యే గారికి రకరకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాల నుండి వచ్చే లాభాలను కూడా తన సొంత నిధులను కూడా ఈరోజు నియోజకవర్గ అభివృద్ధికి వాడేటువంటి నాయకుడు ఐకైక నాయకుడు పటాన్చల్లో ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారు కాబట్టి ప్రజల ఆశీర్వాదం నిండుగా ఉంది. అటు అధిష్టానం నాయకుడు ఉంది, ప్రజల ఆశీర్వాదంతో 3వ సారి ఎమ్మెల్యే అవుతారు, పార్టీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి కూడా అవుతారని చెప్పేసి మాకు ఆలోచన అంటే మాకు ఆశ ఉన్నది మంత్రిగా మనం చూడబోతున్నాం రేపు మా ఒక నాయకుడిని అని చెప్పేసి. అంటే పొలిటికల్గా కాకుండా మిరాజ్ ఖాన్ రియల్ ఎస్టేట్ చేస్తారా, అది సక్రమమా అక్రమమా రియల్ ఎస్టేట్? అది నన్ను అడిగితే నేను సక్రమమే అడుగుతా కాబట్టి బయట అడగాలి మీరు సక్రమం అక్రమం. ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు, లిటిగేషన్ ల్యాండ్ లో ఒక ల్యాండ్ ని ఇద్దరు ముగ్గురికి అమ్ముతారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది, అమ్మారా ఎప్పుడైనా ఇద్దరు? అంటే ఇది యాక్చువల్గా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది పెద్ద కమర్షియల్ నియోజక చాలా రియల్ ఎస్టేట్ పరంగా చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి నియోజకవర్గం కాబట్టి నాయకులే కాదు
సామాన్య ప్రజల కాడ నుంచి స్టార్ట్ అయితే ఒక కంపెనీలో పనిచేసుకునే ఎంప్లాయీ కూడా పార్ట్ టైంగా రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఈ నియోజకవర్గం ప్రత్యేకత, ప్రతి ఒక్కరు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఇంట్లో ప్రతి ఇంటి నుంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వెళ్తాడు ఇక్కడ పటాన్చో నియోజకవర్గంలో. కాబట్టి అందరికీ ఒక పార్ట్ టైం ఇది రియల్ ఎస్టేట్ అనేది పటాన్చో నియోజకవర్గానికి వచ్చేస్తే. సో నేను అక్రమంగా చేస్తానా సక్రమంగా చేస్తానా అనేది నేను చెప్పుకుంటే నేను అక్రమం చేసినా సక్రమమే అని చెప్తాను. అది ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఒక పది మందిని అడిగితే వాళ్ళు పది మంది ఏం చెప్తారో అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటిది ఎక్కడ కూడా మేము ఈరోజు చేయలేదు, చేయం కూడా, ప్రజలను అడిగితే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాతో షేర్ చేశారు. సో ఇది ఓవరాల్గా టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మెరాజ్ ఖాన్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. పటాన్చెరు నియోజకవర్గంలో కార్యక్రమం ఏదైనా మెరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అభ్యర్థుల్ని ప్రకటిస్తుందో వాళ్ళని గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వాళ్ళలో టీఆర్ఎస్వి నాయకులు ముందుంటారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. దానికి సంబంధించి వర్క్ కూడా టీఆర్ఎస్వి పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పి కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు మెరాజ్ ఖాన్. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది. టీఆర్ఎస్వీలో పనిచేసే నాయకులకి మంచి పదవులు రాబోయే రోజుల్లో అయినా రాబోతున్నాయా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.